గుడ్ ఈవినింగ్ మనము ఈరోజు క్లాస్లో రెండు దేశాల గురించి మనం మాట్లాడుకుందాం ఒకటి రష్యా రెండవది చైనా ముందుగా రష్యా గురించి కనుక మనం మాట్లాడితే రష్యా యొక్క రాష్ట్రపతి వ్లాడిమిర్ పుటిన్ ఆయన ప్రస్తుతం రష్యా రాష్ట్రపతిగా ఆయన కొనసాగుతున్నారు ఆయనే రెండవసారి ఆ పదవీకాలం రెండు వేల పద్దెనిమిదిలో మొదలైంది రష్యా రాజ్యాంగం ప్రకారంగా అంటే సవరించిన రాజ్యాంగం ప్రకారంగా రష్యా రాష్ట్రపతి యొక్క పదవీకాలము ఆరు సంవత్సరాలు అంటే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయనే రష్యా రాష్ట్రపతిగా కొనసాగబోతున్నారు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు కూడా ఒక ఆరు సంవత్సరాలు ఆయనే రాష్ట్రపతిగా కొనసాగారు దానికంటే ముందు రష్యా ప్రధానమంత్రిగా కూడా ఆయన పనిచేశారు దానికంటే ముందు రెండు రెండు పర్యాయాలు రష్యా రాష్ట్రపతిగా కొనసాగారు అంటే ఒకే వ్యక్తిని అత్యున్నతమైన స్థానంలో మనం ఎన్నో రోజుల నుంచి మనం చూస్తున్నాం దీని అర్థం ఏంటంటే అక్కడ ఆయా దేశాలపైన ఆయా వ్యక్తుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకు మనం చైనాను కనుక తీసుకుంటే చైనాకు సంబంధించి సవరించిన రాజ్యాంగ ప్రకారంగా వారి రూల్స్ ప్రకారంగా జీవితకాలం ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి షీ జిన్పింగ్ ఆయనే చైనా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఇది కొంతమంది వ్యక్తులు తీసుకున్న నిర్ణయాలు అంటే కొంతమంది వ్యక్తులు తీసుకున్న నిర్ణయాలు ఆ దేశ ప్రజల యొక్క భవిష్యత్తు మొత్తం కూడా అవి నిర్ణయిస్తాయి అంటే వీరి యొక్క ఆధిపత్యం ఆయా దేశ ప్రజల మీద ఆ దేశం యొక్క దేశం యొక్క రాజ్యాంగం మీద ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అలాగే మనం ఇప్పుడు రష్యాను కనుక చూసుకుంటే రష్యా రాష్ట్రపతి పదవీకాలం రెండు వేల పద్దెనిమిదిలో మొదలయ్యి రెండోసారి పదవీకాలం అది రెండు వేల ఇరవై నాలుగు వరకు ముగుస్తుంది దాని తర్వాత మళ్ళీ ఎన్నికలయ్యి కొత్త వ్యక్తి మళ్ళీ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి వ్లాడిమిర్ పుటిన్ ఆయన జీవితకాలం ఆయనే రాష్ట్రపతిగా ఉండాలని కోరుకున్నారు మరి కోరుకుంటే సరిపోతుందా రాజ్యాంగ సవరణ అవసరం లేదా అంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించి తీరాలి మరి ప్రజలు ఓటు వేయాలి కదా మరి ఆ సవరించే విధానం ఏంటి అంటే అక్కడ ఓటు వేసే విధానం ద్వారానే రష్యా రాజ్యాంగాన్ని సవరించవచ్చును మరి అలా సవరించాలంటే కావలసిన మద్దతు ఉందా అంటే మద్దతు లభించింది దాని ప్రకారంగా రష్యా రాజ్యాంగం సవరించబడింది ఇక ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రెండు వేల ముప్పై ఆరో సంవత్సరం వరకు ఎటువంటి ఎటువంటి శాంక్షన్స్ ఏమీ లేకుండా ఆయన రాష్ట్రపతిగా కొనసాగబోతున్నారు ప్రస్తుతం ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు ఇప్పటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా ఆయనే రాష్ట్రపతిగా కొనసాగే అవకాశం ఉంది అంటే దీని ప్రకారంగా రష్యా రాజ్యాంగాన్ని సవరించడం అంటూ జరిగింది చూడండి రేపు పొద్దున ఎగ్జామ్లో మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇటీవల ఏ దేశము తన రాజ్యాంగాన్ని సవరించి అధ్యక్షుని యొక్క పదవీ కాలాన్ని రెండు వేల ముప్పై ఆరో సంవత్సరం వరకు పొడిగించడం జరిగింది అని అంటే దాని ఆన్సర్ వచ్చేసి రష్యా మరి ఆ రష్యా అధ్యక్షుని పేరు ఏంటంటే వ్లాడిమిర్ పుటిన్ ఆ పేరు మీ అందరికీ బాగా సుపరిచితమే కానీ ప్రస్తుతం ఉన్న ఈ డెవలప్మెంట్ ఏంటి అంటే ఏ సంవత్సరం వరకు ఆయనే రష్యా అధ్యక్షుడిగా కొనసాగబోతున్నారు అంటే రెండు వేల ముప్పై ఆరో సంవత్సరం వరకు దయచేసి ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి అలాగే ఇక రెండవ కంట్రీ వచ్చేసి చైనా చైనాకు సంబంధించి మనం యాభై తొమ్మిది యాప్స్ యాభై తొమ్మిది యాప్స్ని మనం రద్దు చేయడం జరిగింది అయితే ఈ రద్దు అనేది మనం ఏ చట్ట ప్రకారంగా చేసాము ఏ సెక్షన్ ప్రకారంగా చేశాము అనేది చాలా ఇంపార్టెంట్ ఆ చట్టం ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని మన దగ్గర ఆ చట్టం ఉంది ఆ చట్టంలో ఒక సెక్షన్ అరవై తొమ్మిది ఏ ఆ సెక్షన్ ప్రకారంగా తగిన చర్యలు తీసుకునే అధికారం మన దేశానికి ఉంది మరి ఎటువంటి పరిస్థితుల్లో చర్య తీసుకుంటారు అంటే మన దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాలకు ఏవైనా భంగం వాటిల్లుతుంది అని భావించినప్పుడు దేశం యొక్క సమగ్రతకి ఏదైనా భంగం వాటిల్తుంది అని మనం భావించినప్పుడు వాటి ప్రకారంగా ఖచ్చితమైన చర్య తీసుకునే అధికారం భారత ప్రభుత్వానికి ఉంది రైట్ కాబట్టి చూడండి ఈ యాభై తొమ్మిది యాప్స్ మనం స్టాప్ చేసేసాము దాంతో అయిపోతుందా చైనా పని మన పని కూడా అయిపోయిందా ఆ యాప్ యాభై తొమ్మిది యాప్స్ని రద్దు చేయగానే అంటే కాదు భారతదేశం తీసుకున్న ఈ చర్య అది కేవలం బిగినింగ్ మాత్రమే చూడండి మిలిటరీగా చైనా వాళ్ళు చాలా ఆధిపత్యంలో ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులను కనుక మనం బాగా గమనిస్తే చైనా పూర్తిగా ఒంటరి దేశంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ప్రపంచం మొత్తం తెలుసు ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందని అందుకనే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఆ వైరస్ అనేది మీ దేశం నుంచే వచ్చింది కాబట్టి ఆ వైరస్ వల్లనే మా ప్రజలు చాలామంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఆ వైరస్ వలనే ఇక్కడ పరిశ్రమలు అన్నీ మూతబడ్డాయి చాలామంది ఉపాధి కోల్పోయారు విపరీతమైన నష్టం ఆయా దేశాలకు జరిగాయి కాబట్టి ఈ నష్టాన్నంతా భరించాల్సిన బాధ్యత చైనాదే అని దాదాపుగా చాలా చాలా దేశాలు ఇలా చెప్పడం మొదలుపెట్టాయి మరి చైనా నిజంగానే ఈ నష్టాన్ని భరిస్తుందా ఇస్తుందా అంటే దానికి మనం సరైన సమాధానం ఏమీ చెప్పలేం ఎందుకంటే చైనా చైనా వల్లనే ఈ వైరస్ వచ్చింది అని చెప్పడానికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవు ఆధారాలు ఉన్నా కూడా వాటిని బేస్ చేసుకొని నష్టపరిహారం పొందే హక్కు మిగతా దేశాలకు ఉందా లేదా అనేది ఎక్కడా స్పష్టంగా లేదు కానీ ఇక్కడ దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి సో వాటి వాటి హక్కులను కాపాడుకోవాలి కాబట్టి ప్రతి దేశం కూడా ఈ విధంగా డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి అయితే అన్ని దేశాలు ఈ కోవిడ్ని ఎదుర్కోవడానికి వారు ప్రయత్నాలు చేస్తుంటే చైనా మాత్రం భారతదేశం యొక్క ఏరియాను ఆక్యు ఆక్యుపై చేసుకోవడానికి సౌత్ చైనాలో అది ఏరియాను ఆక్యుపై చేసుకోవడానికి అలాగే వియత్నాం ఫిలప్పీన్స్ జపాన్ ఇటువంటి దేశాలన్నిటితో కూడా కయ్యానికి కావు కాలుదవుతుంది ప్రస్తుతం చైనా ఎక్కడుందో మీకు లొకేషన్ తెలుసు చైనా చుట్టుపక్కల ఉన్న ఒక పద్దెనిమిది దేశాలు భారతదేశంతో కలిపి ఒక పద్దెనిమిది దేశాలు చైనా యొక్క బాధితులే రైట్ మరి ఇంత అంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రాంతంలో ఏషియా ప్రాంతంలో తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి చైనా చేసే ఒక ప్రయత్నం ఈ వియత్నాం ఫిలిప్పీన్స్ లాంటి దేశాలను పక్కన పెడితే భారతదేశం లాంటి దేశాన్ని గనుక కవ్వించి అక్కడ గనుక గెలుపొందితే ఇక్కడ ఈ ఆసియా ఖండంలో తిరుగులేని ఆధిపత్యం సాధించవచ్చు అని చైనా యొక్క భావన కానీ వారి భావనని పూర్తిగా వమ చేస్తూ వారి నమ్మకాన్ని వమ చేస్తూ మన గ్రేట్ సోల్జర్స్ మన కరేజియస్ సోల్జర్స్ వారితో వీరోచితంగా పోరాడి ఒక ఇరవై మంది మన జవాన్లు వీరమరణం పొందారు ఆ విషయం కూడా మీకు తెలుసు రైట్ అలాగే వీరమరణం పొందడమే కాకుండా వారి సైడ్ చైనా సైడు ఒక నలభై మూడు మందిని హతమార్చినట్టుగా మనకు అక్కడ వార్త వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం బార్డర్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న ఉన్నప్పటికీ ఆ ఉద్రిక్తతను చల్లార్చడానికి డిప్లొమాటిక్గా డిప్లొమాటిక్గా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరు దేశాలు కూడా ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నాయి అందుకనే భారతదేశానికి సంబంధించిన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ అన్నీ కూడా చాలా చాలా రెడీగా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై రెండుకు రెండు వేల ఇరవైకి చాలా తేడా ఉంది అప్పుడు భారత్ ఒక బలహీనమైన దేశం కాబట్టి ఆ రోజు జరిగిన యుద్ధంలో ఆ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో భారతదేశం ఓడిపోయి ఉండొచ్చు కానీ ప్రస్తుతం భారతదేశం అటువంటి పరిస్థితి లేదు విపరీతమైన శక్తివంతమైన ఆయుధాలని మనం సమకూర్చుకున్నాము చైనా దేశంతో పాటుగా వాళ్ళు న్యూక్లియర్ పవర్ అయితే మన దగ్గర కూడా న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి కాకపోతే ఈ అణ్వాయుధాల్ని మనం ముందు వాడము అని ఒక మనంతకు మనకు మనమే ప్రామిస్ చేసుకున్నాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాడే ప్రసక్తి లేదు కానీ ఒకవేళ వేరే దేశమైనా వాడితే తప్పకుండా మనం అన్వాయుధాలు కూడా ప్రయోగించడానికి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు వెళ్ళదు క్లియర్ అలాగే చైనా నుంచి కావచ్చు రష్యా నుంచి కావచ్చు మనం చక్కటి ఈ ఫైటర్ జెట్స్ అన్నిటిని కూడా మనం సమకూర్చుకొని రెడీగా ఉన్నాం కానీ యుద్ధం అనేది ఏ దేశానికి కూడా మంచిది కాదు కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా సంయమనం పాటిస్తూ వారితోని చర్చలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కానీ ప్రధానమంత్రి చెప్పిన ప్రక చెప్పినట్టుగా మన సార్వౌ భౌమత్వానికి మన యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ గనక భంగం వాటిం లే చర్య ఏ దేశం చేపట్టినా కూడా ఆ దేశానికి బుద్ధి చెప్పడానికి మన భారతదేశం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది రైట్ అయితే ఈ ఈ చైనా యాప్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఏ సెక్షన్ కింద రద్దు చేశారు అనే దాని మీద ఒక క్వశ్చన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి అండర్ ఉచ్ సెక్షన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాండ్ ఫిఫ్టీ నైన్ చైనీస్ యాప్స్ ఇది మనకు తెలిసిందే కదా యాభై తొమ్మిది చైనాకు సంబంధించిన యాప్స్ని మనం ఇక్కడ బ్యాన్ చేసేసాం అయితే అది ఏ చట్టం కింద అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద మనం రద్దు చేశాం ఆ యాక్ట్ కింద బోల్డ్ అనే సెక్షన్లు ఉన్నాయి ఏ సెక్షన్ ప్రకారంగా చేసాము అంటే సెక్షన్ అరవై తొమ్మిది ఏ చూడండి ఒకసారి ఆన్సర్ వచ్చేసి ఏ రైట్ కాకపోతే చైనా వాళ్ళు గ్రహించాల్సింది ఏమిటి అంటే ఈ సెక్షన్ అరవై తొమ్మిది ఏ ఉపయోగించి మా యాప్స్ అన్నీ మీరు నిషేధించారు రైట్ మా కోసమే ఇది చేసినట్టుగా ఉంది అని వారి భావన కానీ గతంలో కూడా గతంలో కూడా మనము అంటే భారత ప్రభుత్వం సెక్షన్ అరవై తొమ్మిది ఏని ప్రయోగించిన సందర్భాలు చాలా ఉన్నాయి రైట్ కాబట్టి మనకు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే భారతదేశ భద్రతకు భంగం వాటిల్లినప్పుడు మన సావర్నిటీకి ఇంటిగ్రిటీకి భంగం వాటిల్లితే మన దేశ రక్షణకు భంగం వాటిల్లితే అటువంటి చర్యలకు ఉపక్రమించే ఎటువంటి సాఫ్ట్వేర్నైనా కూడా వా దాన్ని రద్దు చేసే అధికారం ఈ చట్టం భారత ప్రభుత్వాన్ని కల్పించింది రైట్ అలాగే చూడండి ఇది ఒకటి ఇంపార్టెంట్ ఉచ్ స్పేస్ ఏజెన్సీ ఈజ్ అసోసియేటెడ్ విత్ అ డార్ట్ మిషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డార్ట్ అంటే ఏమిటో ఇప్పుడే నేను మీకు చూపిస్తాను అయితే ఇక్కడ మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ స్పేస్ ఏజెన్సీకి ఇది సంబంధించింది రైట్ చూడండి నాసానా జెక్సానా ఈఎస్ఏనా ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీనా లేదా ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సో దీంట్లో ఏది అనంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ రైట్ అలాగే చూడండి ఈ డార్ట్ అంటే ఏంటంటే డబుల్ యాస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ జ్ఞాపకం పెట్టుకుంటుంది దయచేసి డబుల్ యాస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ రైట్ సో దిస్ ఇస్ ద ప్లాన్డ్ స్పేస్ ప్రోబ్ దట్ విల్ డిమానిస్ట్రేట్ ద కైనెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్రాషింగ్ అండ్ ఇంపాక్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఇంటూ అండ్ ఆస్ట్రాయిడ్ మోన్ ఫర్ ప్లానిటరీ డిఫెన్స్ పర్పసెస్ అంటే మన భూమి లాంటి వాటి మీద ఈ ఆస్ట్రాయిడ్స్ ఏమైనా వచ్చి పడినప్పుడు భూమికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అయితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తయారు చేస్తున్న మిషనే ఈ డార్ట్ మిషన్ క్లియర్ రేపు పొద్దున్న ఏదైనా ఎగ్జామ్లో డిఏఆఆర్టీ అంటే ఏమిటి అని అడిగే అవకాశం ఉంది జ్ఞాపకం పెట్టుకోండి డబుల్ యాస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ రైట్ నౌ అలాగే మనం ఇంకా ముందుకెళ్తే ఇంకో క్వశ్చన్ ఉంది ఒకసారి చూడండి హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ లా మనకు ఆల్రెడీ క్రిమినల్ లా ఉంది దాంట్లో ఇంకా కొన్ని సంస్కరణలు మనం తీసుకురావాలి అన్న వాదన చాలా కాలం నుంచి మనకు వినిపిస్తుంది కాబట్టి ఈ సంస్కరణలు ఎలా ఉంటే బాగుంటుంది దాని మీద రికమెండ్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీని ఏర్పాటు చేసింది ఎవరు అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రైట్ ఈ సంస్కరణలకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖ ఏది అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ క్లియర్ అదొక పాయింట్ అలాగే ఈ కమిటీకి నాయకత్వం వహించేది ఎవరు చైర్మన్ ఎవరు అని ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది అప్పుడు మీ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ రణ్బీర్ సింగ్ రైట్ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి రణబీర్ సింగ్ అంటే ఈ సినిమా యాక్టర్ కాదు రైట్ ఈ రణ్బీర్ సింగ్ ఎవరు అంటే ఆయనే వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీ దయచేసి ఈ పాయింట్ నమ్మకం పెట్టుకోండి అలాగే ఈ కమిటీ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనకున్న క్రిమినల్ లాలో సంస్కరణలు తీసుకురావడానికి ఏర్పాటు చేయబడ్డ కమిటీయే ఈ కమిటీ దానికి నాయకత్వం వహించేది రణబీర్ సింగ్ ఎవరు ఆయనే అంటే నేషనల్ లా యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఓకే నెక్స్ట్ చూడండి ఇది ఒకటి ఇంపార్టెంట్ మళ్ళీ వుచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఈజ్ లాంచ్డ్ టు యాక్సలరేట్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్ చాలా 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 ఇంపార్టెంట్ మనం నీటికి సంబంధించి ఎప్పుడు మనం ప్రాధాన్యత ఇస్తుంటాము అయితే దానికోసం సంబంధించిన స్కీమ్ ఏది జల్ శక్తి అభియాన జల్ క్రాంతియ జల్ సమన్వయ జల్ నాష్ ఆన్సర్ వచ్చేసి జల్ శక్తి అభియాన్ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి జల్ శక్తి అభియాన్ రైట్ చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది జల్ శక్తి అభియాన్ అనేది రెండు వందల యాభై ఆరు జిల్లాల్లో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ వాటర్ హార్వెస్టింగ్ కన్జర్వేషన్ కోసం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది రైట్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి రైట్ అలాగే చూడండి మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి గ్రూప్ టూ కోర్సెస్ అలాగే ఎస్ఐ ఆఫ్ పోలీస్ కోర్సెస్ అవన్నీ మనం లాంచ్ చేసాం అలాగే ఈ రెండు స్టేట్స్ కలిపి మనం జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనే కోర్సెస్ మనకున్నాయి ప్రస్తుతం అవి చాలా 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 డిస్కౌంట్ ప్రైజ్లో మనందరికీ లభ్యమవుతుంది ఈ డిస్కౌంట్ ప్రైజ్ని మనం జూలై ఏడవ తేదీ వరకు పొడిగించడం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా ఇప్పటివరకు జాయిన్ కాని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకొని వెంటనే జాయిన్ కండి రైట్ ఈ తర్వాత ఈ మళ్ళీ ఈ పొడిగింపు అనేది ఉండకపోవచ్చు ఎక్స్టెన్షన్ ఉండకపోవచ్చు కాబట్టి మీరు గ్రూప్ టూ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా రైట్ అలాగే జనరల్ స్టడీస్ ఏపీ అయినా తెలంగాణ అయినా మీరు వెంటనే జాయిన్ కండి రైట్ ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇక మళ్ళీ మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మన తర్వాత క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్